రాజకీయంలో కొందరికి ప్రజలకు ఎదురయ్యే సమస్యలు కష్టాలు కన్నీళ్లతో సంబంధం లేదు. ఎన్నికల సమయంలో ఎవరికైనా ఓ కట్ట విసిరితే వాడే కాళ్ళకాడికి వస్తారని తెలుసు. అందుకే ఓ ఆరు నెలలు ఎన్నికల వ్యూహంతో ఎత్తుగడలు వేసి సులభంగా విజయం సాధించవచ్చని భావిస్తుంటారు. కానీ జిల్లాలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోవిడ్ సమయంలో తన విలక్షణమైన తీరుతో నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నారు. ఇప్పుడు సాయం చేస్తే మళ్ళీ ఎన్నికల నాటికి నోట్లు ఇవ్వాల్సి వస్తుంది. దీంతో ప్రజలకు రెండు సార్లు అప్పగించుకుంటే ఇల్లు ఖాళీ అవుతుంది. ఎవడి కొంపలుంటాయి, ఎవడి ఆస్తులుంటాయి ఇలా పంచుకుంటూ పోతూ ఉంటే అందుకే ఎన్నికల వ్యూహంలో కట్టలు తీస్తే ప్రత్యర్థులకు చెమటలు పట్టాల్సిందే. ఇది ఎన్నికల్లో తలపడే నాయకుల తీరు. జిల్లాలోని రామగుండం ఎమ్మెల్యే చందర్ మాత్రం తన శైలి భిన్నంగా ఉంటుంది. గడిచిన మూడు వారాలుగా కార్పొరేటర్ల ఎన్నికల్లో ఓట్ల కోసం ఇంటింటికి తిరిగిన స్టైల్లోనే ఇప్పుడు కోవిడ్ పేషెంట్ల ఇంటింటికి తిరుగుతూ, అమ్మ ఎలా ఉన్నావు, అక్క తగ్గిందా, తమ్మి జ్వరం ఇంకా ఉందా, జలుబు దగ్గు ఆయాసం వస్తే నిర్లక్ష్యం చేయకు చెల్లెలు అంటూ పలకరిస్తూ ముందుకు వెళ్తున్నారు. మూడు వారాలుగా ప్రజలు కష్టంలో ఉంటే తాను అన్నయ్యలా, మీ కొడుకులా నేనున్నానంటూ పలకరింపులు ఓదార్పులతో ధైర్యాన్ని ఇస్తున్నారు. రామగుండం ఎమ్మెల్యే వెంట పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు, అధికారులు, కార్యకర్తల చేతుల్లో పండ్లు, పౌష్టికాహారం ప్యాకెట్లు, ఐసోలేషన్లో ఉండేవారికి ఆహారం ప్యాకెట్లు అందిస్తూ, ఇవే కాదు ఇంకా వస్తాయి, మళ్ళీ రేపు ఎల్లుండి కలుస్తా, నేనున్నా, మీకు ఏ ఆపద వచ్చినా ఫోన్ చేయండి అంటూ ఆప్యాయత పలకరింపులు బాధితుల గుండెలపై ఉన్న భారం తగ్గిస్తుంది. దీనికి తోడు విజయమ్మ ఫౌండేషన్ ద్వారా బాధితులను గుర్తించి మూడు పూటల భోజనం వండి పంపిస్తున్నారు. కరోనా బాధితులకు చందర్ పెద్దన్నయ్యలా మారారు. కాలనీలో ఆయన చేస్తున్న యాత్రను భరోసా యాత్రగా పేర్కొంటున్నారు. తెల్లారితే అన్నగారు వస్తారు అంటూ కాలనీవాసులు ఎదిరి చూస్తున్నారు. ప్రజలకు కలుస్తూ కన్నీళ్లు తుడుస్తున్న తీరు కోల్బెల్ట్ ప్రాంతంలో చందర్పై ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఇతర ప్రాంతాల ప్రజా ప్రతినిధులకు చందర్ ఆదర్శంగా మారుతున్నారు.